కరోనా వ్యాప్తి కారణంగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ ను సస్పెండ్ చేశారు ఈ కారణంగా టోర్నమెంట్లో కేవలం ఇరవై తొమ్మిది మ్యాచ్లు మాత్రమే నిర్వహించగలిగారు ఇప్పుడు చాలామంది అభిమానులు మిగిలిన ముప్పై ఒక్క మ్యాచ్లను ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని కోరుతున్నారు అయితే ఓ ఐపీఎల్ అభిమాని తనకున్న రెడ్డిట్ మ్యాథమెటిక్స్పై ఉన్న పట్టుదలతో మిగిలిన మ్యాచ్లో ఎవరు గెలుస్తారో తేల్చి చెప్పాడు మరింత ముందుకు వెళ్లే ముందు అసలు ఈ రెడ్డిట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం రెడ్డిట్ ఒక సోషల్ మీడియా యాప్ ఇక్కడ ఆదిష్ జైన్ అనే ఈ అభిమాని తన ఫార్ములా వినియోగించి మ్యాచ్ పూర్తయితే విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలుచుకుందని అంటున్నాడు విస్టెన్ వార్తల ప్రకారం ప్రతి ఆటగాడి ఐదేళ్ల డేటా వారి ఆట తీరు మ్యాచ్ జరిగే ప్రదేశం జట్టు కలయక మొదలైన వాటి ద్వారా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ వన్ విజేతను ఆదిష్ గుర్తిస్తాడు వారు డేటాను విశ్లేషించి ఆపై ఫలితాన్ని సాధించాడు వారి ఫలితాల ప్రకారం ఆర్సీబీ కాకుండా ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ జట్లు ప్లే ఆఫ్కు వెళ్తాయి ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్కు గెలిచే ఫైనల్స్ ఆడతాయి ఫైనల్లో విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీలో ఆర్సీబీని విజేతగా నిలబెడతాడు అయితే ఆర్సీబీ జట్టు ఇంతవరకు ఐపీఎల్ టైటిల్ను గెలుచుకోలేకపోయింది ఆదిష్ జైన్ తన ఫార్ములా గురించి విసిద్దంతో ఇలా అన్నాడు నేను గత ఐదేళ్లుగా ప్రతి క్రీడాకారుడి డేటాను సేకరించాను బ్యాట్స్మెన్ బౌలర్ ఇద్దరూ ఇందులో ఉన్నారు వారు పరుగులు ఎలా చేస్తారు బౌలర్లు పరుగులు ఎలా ఇస్తారు వారు పరుగులు చేసినప్పుడు వారు ఎలా అవుట్ అవుతారు ఇలాంటి అన్ని వివరాలను అందులో పొందుపరిచినట్లుగా తెలిపాడు అలాగే వైట్ నోబాల్ వంటి వివరాలు కూడా ఫార్ములాలో భాగంగా ఉన్నాయి చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి